హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్ ఈరోజు మనం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ గారెలు చేసుకోవడానికి ఒక టూ అవర్స్ ముందుగా కప్పు పచ్చి శనగపప్పుని రెండుసార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు ఉల్లిపాయలు నాలుగైదు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని దాన్ని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ బియ్యపిండిని పిండిని తీసుకోవాలి ఫోర్ కప్స్ బియ్యపిండికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి రెండున్నర స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి అలాగే సాల్ట్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి మా కారంలో సాల్ట్ లేదు కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాము ఒకవేళ మీ కారంలో సాల్ట్ ఉన్నట్లయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కప్పు నువ్వులు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి ఇందాక ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ ధనియాల పొడి పిండిని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ని వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవద్దు ఇలా ఉండేటట్లు కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పిండి నానిన తర్వాత మెత్తగా అవుతుంది సో అందుకని కొంచెం గట్టిగానే మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా స్మూత్గా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఈ సైజు పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చుట్టుకోవాలి ఇలాగే ఎంత పిండి మిక్స్ చేసుకున్నామో ఆ పిండి మొత్తం ఇలా బాల్స్ చుట్టి పెట్టుకోవాలి అన్నీ ఒకే సైజు వచ్చే విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పూరి మేకర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని దానికి ఒక కవర్ని తీసుకొని దానికి రెండు పక్కల ఆయిల్ అప్లై చేసి అందులో ఈ బాల్ని పెట్టి ఇలా నేను చూపిస్తున్నట్టుగా గారెల్ని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో స్మూత్గా అని ఒక హోల్ చేసుకోవాలి ఇప్పుడు వెయిట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అందులోకి ఈ గారెని వేసుకోవాలి ఇలాగే మనం ఎన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అన్నింటినీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇలా రెండు పక్కల గారెల్ని బాగా కాల్చుకోవాలి అవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక జాలి గరిటెతో వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే వేడివేడి గారెలు రెడీ చూసారా గారెలు ఎంత క్రిస్పీగా కరకరలాడుతున్నాయో వీటిని ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్